వెల్కమ్ బ్యాక్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో త్రుటిలో పెను ముప్పు తప్పింది. షార్ట్ సర్క్యూట్తో కాలేజీలో మంటలు రేగాయి. భయంతో విద్యార్థులు కాలేజ్ నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ హరీష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, అందరూ సేఫ్ గా ఉన్నారా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు? గడిచిన 3 రోజులు దీంతో ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్ సమస్యలు జరుగుతున్నాయి. కొద్దిసేపు క్రితం ఆర్ట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఒక స్తంభం, ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమీపంలోనే కాలేజ్ క్లాస్ రూమ్స్ ఉంటాం, విద్యార్థులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమీపంలోనే సబ్స్టేషన్ కూడా ఉంది. ఈ అక్కడ స్పార్క్ రావటం, మంటలు పెద్దగా పెద్ద రావటం గమనించిన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. దాంతో మొత్తం ఎక్కడికక్కడ పెద్దమడి జరిగింది. ఒక 3 అడుగుల 4 అడుగుల మేర వైర్ మాత్రం కాలిపోయింది. మినహా ఏ రకాల ప్రమాదం సంభవించేది అధికారులు ముందుగా స్పందించడం వల్ల ఈ సంఘటన జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలుపు చేయడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. సమస్యలు ఉన్న విద్యుత్ స్తంభాలు కానీ ఇతరత్ర లైన్స్ కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయకపోతే ఇటువంటి సమస్యలు అయితే పునరావసాయ్యే అవకాశం ఉంది. ముందు ప్రస్తుతానికి అయితే ఆర్ట్ కాలేజ్ దగ్గర ఏ రకమైన సమస్య లేదు, ఇది క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికి ఇబ్బంది అయితే ఏం లేదు. బిందు రైట్ హరీష్. Hello.